18 ఏళ్ళు పుట్టే 19 18 ఇయర్స్ పుట్టాయండి. అందరికి నమస్కారాలు. ఈరోజు బాలయోగి చనిపోయి 18 సంవత్సరాలు అవుతా ఉంది. 18 సంవత్సరాల కంటే ముందు ఆ రోజు కూడా పార్టీ ఆఫీసులో ఉన్నాను, ఒక సమీక్షలో ఉన్నాను. ఆ సమయంలో ఈ మరణ వార్త రావడం పార్టీ మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యాం. ఒక్కొక్కసారి దురదృష్టం. అందరికీ ఆమోదమైన వ్యక్తి, అందరితో చనువుగా తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, ఏ పని చేసినా ఒక నిష్ఠగా పనిచేసేవారు. ఆ రోజు చాలామంది నేను బాలయోగి పేరు గారు చెప్పినప్పుడు ఆయన లోక్సభ స్పీకర్గా చేయగలుగుతాడా, ఆయనకి హిందీ సరిగా రాదు, చాలా చిన్న వయసు, ఆయన ఆయన నిర్వహించగలుగుతాడని చెప్పి అడిగినప్పుడు కాదు మీరే చూస్తారని చెప్పి నేను చెప్పాను. ఆ రోజు నీతి నిజాయితీ కావండి, నిబద్ధతతో పనిచేసి మొత్తం లోక్సభ సభ్యులే కాకుండా భారతదేశం మొత్తం అప్రిషియేట్ చేసే విధంగా ఆయన విధులు నిర్వహించాడు. అదే మాదిరిగా నాకు మొదటి నుంచి చూశాను, ఏ పని చెప్పినా. ఒకసారి ఇదే విధంగా హైయర్ ఎడ్యుకేషన్లో పరీక్ష పేపర్ లీక్ అయితే ఇమీడియట్ నా దగ్గరకు వచ్చి రాజీనామా చేస్తానని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఆయనకు సంబంధం లేదు, సంబంధం లేని పనికి కూడా ఆయన నైతిక బాధ్యత తీసుకుని పదవికి రాజీనామా చేసిన వ్యక్తి బాలయోగి గారు. ఇవన్నీ కూడా ఇప్పటి కూడా బాలయోగి గుర్తులు ఈస్ట్ గోదావరి జిల్లాలో శాశ్వతంగా ఉంటాయి. ఎవరిని అడిగినా ఆ రోజు చేసిన అభివృద్ది కార్యక్రమాలు ఇప్పుడు కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అలాంటి వ్యక్తి మన ముందర లేకుండా పోవడం, మంచి భవిష్యత్తు ఉండే వ్యక్తి, అందులో కూడా దళితులందరికీ ఒక ఆశాజ్యోతిగా, ప్రజలందరికీ కూడా ఒక మంచి వ్యక్తిగా అందరితో మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక్కోసారి బాధ వేస్తుంది. ఏదేమైనా ఆయన ఏ ఆశయాల కోసం అయితే పనిచేశారో, ఏ విధంగా ఒక నాయకత్వ లక్షణాలతో ముందుకు పోయారో, అవన్నీ భావితరాలకు ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది. అందుకే అవన్నీ విషయాలు గుర్తుపెట్టుకుని మొన్న వాళ్ళ అబ్బాయి, ఒకప్పుడు చిన్న అబ్బాయి అయితే, ఎవరైతే హరీష్ని మొన్న అమలాపురం పార్లమెంటు కూడా పెట్టాం, ప్రజలు బాగానే ఆదరించారు. దురదృష్టం ఆయన ఓడిపోవడం జరిగింది. ఏదేమైనా బాలయోగి ఏ ఆశయాల కోసం అయితే పనిచేశారో ఆ ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్త అందరూ కూడా పనిచేయాలని మరొక్కసారి కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. హరీష్ అయితే ఇక్కడే ఉన్నాడు, వారందరూ కూడా దేవుడు ధైర్యం ఇచ్చి ముందు తీసుకోవాలని మరొకసారి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.